ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందా, సో దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉండే బెల్. వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ షో బేస్డ్ ఆన్ ద ఈనాడు. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 17 జనవరి 2019. సో ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అయితే ఒక్కసారి చూద్దాము. సో చూసే ముందు ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంది, ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో. అండ్ అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం అలా చేయకుండా మనం అయితే కరెంట్ అఫైర్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి నేటి నుంచే సభ ఉదయం 11 గంటలకు కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం, మధ్యాహ్నం సీఎం విందు, సభాపతి పదవికి నామినేషన్. సో తెలంగాణ 2వ శాసనసభ తొలి సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి, అంటే ఈరోజు. సో మనకు ప్రోటెం స్పీకర్గా నిన్నైతే ఎన్నికయ్యారు. సో అతను ఎవరంటే ప్రోటెం స్పీకర్గా ప్రమాణం చేసిన అనంతరం ముంతాజ్ అహ్మద్ ఖాన్, కింద మీరు నోట్స్లో రాసుకోవచ్చు, తెలంగాణ 2వ లోక్సభ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రోటెం స్పీకర్ ఎవరు అని క్వశ్చన్ కూడా రావచ్చు, ఎవరైతే తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో. సో ఎస్ఐ కానిస్టేబుల్స్. సో ప్రోటెం స్పీకర్ వచ్చేసరికి ముంతాజ్ అహ్మద్ ఖాన్. సో అది. సో మరి సభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకోవడానికి ఎక్కువ సీఎం అయితే మనకు మొగ్గు చూపుతున్నారు. సో అది నెక్స్ట్, ఆయనని ఏకగ్రీవం చేయాలనుకుంటున్నారు. సో ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్, ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్. సో ఈ ప్రోటెం స్పీకర్ని ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు అంటే మన గవర్నర్ అయినటువంటి నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సో క్లియర్ కట్గా ఇంకా చూస్తే ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్. సో అతన్ని కొంచెం డీటెయిల్గా చూస్తే ఇతను ఎంఐఎం సీనియర్ నేత ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాను ప్రమాణ స్వీకారం అయితే చేశాడు. సో మరి ఈ ప్రోటెం స్పీకర్గా ఉండడానికి ఆ సభలో ఉన్నటువంటి సీనియారిటీ నాయకులనే తీసుకుంటారు. సో అందులో ముఖ్యమైనటువంటి ఫస్ట్ ఉన్న అతను మనకు ముంతాజ్ అహ్మద్ ఖాను. సో అతని ప్రకారం సీనియర్ టీమ్ని బే చేసుకొని తెలంగాణ 2వ లోక్సభ సమావేశానికి ప్రోటెం స్పీకర్గా అయితే మనకు ఎంఐఎం అధినేత అయినటువంటి ఎంఐఎం పార్టీ నుంచి మనకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ అయితే మనకు తీసుకోవడం జరిగింది. సో ఇతన్ని గవర్నరు ప్రమాణ స్వీకారం చేయించారు. సో ఎంఐఎం అధినేత అయినటువంటి అజరుద్దీన్ ఓవైసీతో పాటు, సో ఇక్కడ ఎంఐఎం అధినేత ఎవరంటే అజరుద్దీన్ ఓవైసీ, అందరూ తెలుసు. సో మరి తొలి సమావేశానికి ప్రోటెం స్పీకర్ అధ్యక్షత వహించి ఎన్నికల్లో గెలిచిన మరియు ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి నామినేట్ అయిన ఎమ్మెల్యేలతో ప్రమాణం అయితే చేయిస్తారు. సో రేపు ప్రమాణ స్వీకారం అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్, మరి ముందుగా ఈ సభలో ముందుగా ప్రమాణ స్వీకారం చేసేది అయితే మనకు కేసీఆరే. కేసీఆర్ గారు మనకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభలో మరి తర్వాత మనకు ఆడవారిని అంటే లేడీస్ను ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత అయితే ఉంది. సో అందులో అజ్మీర్ అంటే లెటర్స్ పరంగా అజ్మీర్ రేఖ నాయక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ములుగు ఎమ్మెల్యే అనేటువంటి సీతక్క కూడా నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. అలా ఆరుగురు చేసిన తర్వాత మిగిలిన వారందరూ చేస్తారు లెటర్ వైజ్గా. సో మరి 18న శాసనసభ ఎన్నిక అయితే ఉంటుంది, అంటే ఈరోజు శాసనసభ ఎన్నిక అయితే ఉంటుంది, రేపు శాసనసభ ఎన్నిక అయితే ఉంటుంది. సో దీనికి ఎన్నిక కంటే ముందే ఈరోజు ఏకగ్రీవం పోచారం శ్రీనివాస రెడ్డిని చేస్తారనే ఊహగానాలు అయితే మనకు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్, 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. సో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు లోక్సభ సచివాలయం అయితే ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. 16వ లోక్సభకు ఇవి చివరి సమావేశాలు కావడంతో ఆర్థిక సమీక్ష నివేదికను ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలిసింది.
సో మరి ఇది ఎన్నో లోక్సభ అంటే 16 లోక్సభలో ఇప్పుడు ప్రజెంట్ 16 లోక్సభలో చివరి బడ్జెట్ సమావేశాలు చివరి బడ్జెట్ సమావేశం ఇది. సో ఇది ఫ్రెండ్స్ 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. సో నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి సంక్షోభంలో తెరిసమ్మే సర్కార్. సో బ్రెగ్జిట్ ఒప్పందం తీర్మానం ఓటమి, వ్యతిరేకించిన సొంత పార్టీ సభ్యులు, అవిశ్వాసం పెట్టిన ప్రతిపక్షం. సో మనకు బ్రిటన్ చరిత్రలో ఎన్నడూ ఎరగని రాజకీయ సంక్షోభం అయితే నెలకొంది. ఐరోపా సమాఖ్య ఈయు యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ తీర్మానాన్ని దిగువసభ తిరస్కరించింది. సో ఆ ఐరోపా సమాఖ్య ఈయు నుంచి వైదొలడానికి బ్రిటన్ అయితే ప్రవేశపెడితే ఆ ప్రవేశపెట్టిన బ్రెగ్జిట్ తీర్మానాన్ని దిగువసభ అయితే తిరస్కరించింది. సో మరి ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ 432 మంది, ఆమోదిస్తూ 202 మంది ఎంపీలు ఓటైతే వేశారు. సో ప్రధాని సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్కు చెందిన 100 మందికి పైగా సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించారు. సో సొంత పార్టీ సభ్యులే మనకు ఆ నిర్ణయాన్ని అయితే ఆ వైదొలగడాన్ని వ్యతిరేకించారు. సో అందుకోసమే మనకు ప్రతిపక్షం అయితే మనకు అవిశ్వాస తీర్మానం అయితే పెట్టింది. సో మరి ప్రధాని ఎవరు ఉంటే మీకు తెలుసు. సో ఆ వెంటనే ప్రధాని తెరిసామే అయితే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నారు ఈమెనే తెరిసామే. సో అది మ్యాటర్. సో ప్రధానిపై అవిశ్వాసం పెట్టడం 26 సంవత్సరాల తర్వాత ఇది తొలిసారి. సో ఇలాంటి అవిశ్వాస తీర్మానం అయితే బ్రిటన్లో పెట్టడం ఇది 26 సంవత్సరాల ముందు అయితే జరిగింది ఒకసారి. సో నెక్స్ట్ ఇదే టైము. సో నెక్స్ట్ టైం ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి సో మనం చూసే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తున్నాను. సో అక్షయ పాత్ర సులభులకు గాంధీ శాంతి బహుమతి, వరుసగా 4 అవార్డులు ప్రకటించిన కేంద్రం. సో 4 అయితే ఒక్కసారి ఒక్కసారి అయితే ప్రకటించింది. కోట్లాది మందికి అన్నం పెడుతున్న అక్షయ పాత్ర ఫౌండేషన్, మలమూత్ర ఎత్తివేతల పని నుండి ఎంతోమందికి విముక్తి కల్పించినటువంటి సులభ్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా గాంధీ బహుమతికి గెలుచుకున్నాయి. 2016 గాను ఈ అవార్డును దక్కించుకున్నాయి. సో 2016 అవార్డు అయితే దక్కించుకున్నాయి 2. వీటితో పాటు కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర 2015 సంవత్సరానికి గాను, ఏకల్ అభియాన్ ట్రస్ట్ 2017 సంవత్సరానికి గాను, యోహి ససకావా 2018 కూడా ఈ పురస్కారాలు అయితే వరించాయి. 4 సంబంధించిన గాంధీ శాంతి బహుమతుల విజేతలను కేంద్ర సాంస్కృతిక బుధవారం ఇక్కడ సాంస్కృతిక శాఖ అయితే బుధవారం ఇక్కడ వెల్లడించింది. సో మరి ఈ సభలో మనకు ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజన్ గొగోయి, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్సభలో ప్రతిపక్ష నేత అయినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే అయితే చాలామంది పాల్గొన్నారు. సో మరి ఇక్కడ ఈ పురస్కారం కింద మరి ఏమిస్తారంటే 1,00,000 నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అయితే అందజేస్తారు. సో మరి కన్యాకుమారిలోని వివేకానంద కేంద్ర గ్రామీణాభివృద్ధి, విద్య, సహజ వనరుల అభివృద్ధికి విశేషంగా కృషి చేసింది. సో మరి అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది దేశవ్యాప్తంగా 4,00,000 మంది చిన్నారులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తుంది. సో ఈ అవార్డులు వచ్చినందుకు అందరినీ అయితే మోడీ గారు అయితే అభినందనలు తెలియజేశారు. సో నెక్స్ట్ ఇందులో 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఒకటి చూద్దాము. మన తిరువనంతపురంలోని పద్మనాభస్వామివారిని మంగళవారం మోడీ అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే సందర్శించారు. సో ఆ సందర్శనలో భాగంగా ఒక ఇంపార్టెంట్ కేరళను ఒక దాన్ని ప్రారంభించారు. సో ఏంది అనేది ఒకసారి చూద్దాము. ప్రధాని మోడీ కేరళలో 13 పొడవైన కొల్లాం బైపాస్ను ప్రారంభించారు. సో ఇక్కడ మీరు ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లోన ఇలాంటి చిన్న చిన్న వస్తాయా అంటే చిన్న చిన్నవి కూడా రావచ్చు, చెప్పలేము మనం ఎగ్జామ్ అనేది ఏ మూల నుంచి వచ్చేది కూడా తెలియదు. సో మనం ఇక్కడ కొల్లాం బైపాస్ అనేది ఎన్ని కిలోమీటర్లు, అది ఎక్కడ ఉందని కూడా రావచ్చు. 13, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళ. సో నెక్స్ట్ అండ్ మనం మొన్నటి నుంచి మాట్లాడుకున్న అంశము సిబిఐ డైరెక్టర్ ఎంపికపై 24 భేటీ. సో మరి
సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి ఈ నెల 24న అత్యున్నత స్థాయి ఎంపిక సంఘం భేటీ కానుంది. సో మరి ఈ ఎంపికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ రంజన్ గొగోయ్ గారు, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే గారు ఈ నెల 24 అయితే సమావేశం కానున్నారు. సో ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్గా కొనసాగుతున్నటువంటి ఎం నాగేశ్వరరావు కొనసాగుతున్నాడు. పూర్తి స్థాయి డైరెక్టర్ ఎంపిక కోసం అయితే ఈ సమావేశం అయితే జరగనుంది. సో మనకు తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు అయితే ఈ సమావేశానికి ప్రజెంట్ ఎం నాగేశ్వరరావు అయితే తాత్కాలిక సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. కానీ పూర్తిస్థాయి డైరెక్టర్ కోసం అయితే మనకు ఈ 24 సమావేశం అయితే జరగనుంది. సో 3 ఇళ్లలో మరో 692 ఏకలవ్య స్కూళ్ళు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ రెండో బిట్లు వచ్చేసరికి ఇక్కడ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి జియోల్ ఓరం, సో మనకు కింద నోట్ చేసుకోవచ్చు మీరు, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అని క్వశ్చన్ వస్తే కనుక జియోల్ ఓరం. సో మరి ఈ ఏకలవ్య స్కూల్ అనేది ఎందుకు బాగా ఫేమస్ అంటే చదువుతో పాటు క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఏకలవ్య స్కూల్ అయితే మరో 692 ఏకలవ్య స్కూల్ అయితే మనకు రానున్నాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, జస్టిస్ కన్నాకు పదోన్నతిపై అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం అనేది సీనియారిటీ ప్రకారం అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియారిటీని బట్టి తీసుకుంటుంది. సో దాన్ని పక్కన పెట్టి వీళ్ళు జస్టిస్ అయితే పదోన్నత అయితే ఇచ్చారు. సో దానిపైన అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ హైకోర్టు జడ్జి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే మరి ఈ విషయంలో సీనియారిటీని పాటించలేదంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు మాజీ న్యాయమూర్తులు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. సో మరి సీనియారిటీ ప్రకారమే కొలీజియం అనేది మనకు తీసుకుంటుంది, కానీ ఇక్కడ తీసుకోలేదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది సో నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి 2025కు మరో 1000 విమానాలు. సో ప్రస్తుతం దేశంగా 600 సేవలు అయితే ఉన్నాయి. 15 ఏళ్లలో ఇంకో 100 విమానాశ్రయాలు అయితే మనకు రానున్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసరికి రాబోయే 7-8 సంవత్సరాల్లో అంటే 2025 నాటికి మన దేశం మరో 1000 విమానాలు సమకూర్చుకునుంది. దేశ విమాన ప్రయాణికుల సంఖ్య అత్యంత వేగంగా అయితే పెరుగుతున్న దేశం మనది. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అండ్ దీనికి సంబంధించిన మంత్రి ఎవరు మనకు తెలుసు. సో పౌర విమానశాఖ మంత్రి ప్రజెంట్ ఎవరు అని క్వశ్చన్ కూడా రావచ్చు. సో సురేష్ ప్రభు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, గొప్ప ఆలోచన పరుడు. సో గ్లోబల్ థింకర్స్ జాబితాలో ముఖేష్కి అయితే చోటు లభించింది, ముఖేష్ అంబానీకి. సో కుబేరుడు అనేటువంటి ముఖేష్ అంబానీ గ్లోబల్ థింకర్స్ 2019 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ అయినటువంటి ఫారెన్ పాలసీ మొత్తం 100 మందితో ఈ జాబితాను అయితే రూపొందించింది. ప్రస్తుతానికి కొంతమంది పేరునే వెల్లడించింది. పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేస్తుంది. ఇందులో మరి అలీబాబా వ్యవస్థాపకుడైనటువంటి జాక్మా, అమెజాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టిన్ లగార్డే. ఇప్పుడు నేను చెప్తున్నానే మీరు నోట్స్లో రాసుకోండి, ఈజీ అవుతుంటాయి మీకు. సో వీరికైతే మనకు చోటు అయితే లభించింది. సో గ్లోబల్ థింకర్స్ అంతర్జాతీయ ఆలోచనాపరులు. సో మరి ఇందులో తక్కువ వయసులో ఉన్నటువంటి వారు కూడా లభించింది. సో అందులో మనకు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ 40 ఏళ్లలోపు ఆలోచన పరుల జాబితాలో అయితే ఉన్నారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ బెట్, 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్. సో ప్రపంచంలో 2వ పిన్న వయస్కుడుగా గూకేష్ అయితే మనకు ఘనతను అయితే సృష్టించాడు.
ప్రజ్ఞానంద గుర్తున్నాడా? 12 ఏళ్ల 10 నెలల 13 రోజుల వయసులో చెక్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించాడు. కానీ అతనికంటే తక్కువ వయసులో మనకు గూకేష్ అయితే రికార్డ్ అయితే బద్దలు కొట్టిండు. సో అది మరి ఎన్ని సంవత్సరాలకో కాదు, జస్ట్ ఒక 7 నెలల తర్వాతనే మనకు ఆ రికార్డ్ బద్దలు కొట్టిండు. సో కేవలం ఆయన కూడా తమిళనాడు చెందిన వ్యక్తే. సో ఢిల్లీలో ఈ మ్యాచ్ని ఆడాడు. సో గ్రాండ్ మాస్టర్ హోదానైతే గెలుచుకున్నాడు. సో ఇతని వయసు ఎంత అంటే 12 ఏళ్ల 7 నెలల 17 రోజులు. సో మరి ఇతను ప్రపంచంలో ఈ ఘనత పొందిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు. సో మరి ఫస్ట్ వయస్కుడు ఎవరంటే 2002లో సెర్గీ కర్జాజిన్, ఉక్రెయిన్ అయిన దేశం రష్యా. సో 12 ఏళ్ల 7 నెలలకే అతను గ్రాండ్ మాస్టర్ హోదా అయితే పొందారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్. ఈనాడు పేపర్లో వచ్చినట్టు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. సో వీడియో కనుక మీకు అయితే నచ్చింది అని అనుకుంటున్నాను, నచ్చింది తప్పకుండా. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.